కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు పెద్దాపురం డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వార్షిక తానికి లోభాగంగా పెద్దాపురం డివిజన్ పరిధిలో ఆయా రికార్డులను పరిశీలించడం జరిగిందని, కాగా పెద్దాపురం డివిజన్ పరిధిలో ఏవైతే ముఖ్యమైనటువంటి ఇష్యూలున్నాయో వాటిపై దృష్టి పెట్టడం జరుగుతోందని, 6 నెలల నుంచి హైవేకి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేయడం జరుగుతుందని, వీటిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా కొంతమంది దాదాపు 5-6 మెంబర్స్ ఐడెంటిఫై చేస్తున్నాం. వాళ్ళపై కూడా వీడియో పెట్టుకుని లోపల పంపించడం జరుగుతుంది. అలాగనే ఈ యాక్టివిటీలో ఇంకా కొంతమంది యాక్టివ్ ఉన్న వాళ్ళని ఎక్స్టర్నమెంట్ అంటే జిల్లా నుంచి కావచ్చు, అప్పటి మండలం నుంచి బహిష్కరణ కోసం కూడా తిరగడానికి మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు ఏ గ్రామాలు అయితే అంతకుముందు ఐడియా యాక్ట్ బాగా ఎక్కువ ప్రెవలెంట్ గా ఉంది, ఆ రెడ్ కేటగిరీ నుంచి టోటల్ గా మారిపోయి గ్రీన్ కేటగిరీగా చేరిన విలేజెస్ ఉన్నాయి కదా, ఆ విలేజెస్ మనం ఐడెంటిఫై చేసి కొన్ని కొన్ని ఏదే ఫ్యామిలీస్ దీనివల్ల అఫెక్ట్ అయి ఉన్నాయో వాళ్ళకి రిహాబిలిటేషన్ బాగుందా, అన్ఎంప్లాయ్ అవుతుంటే వాళ్ళకి జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ కానీ ఏదైనా జాబ్స్ ప్రొవైడ్ చేయడం, తర్వాత అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కు అక్కడ ఎంప్లాయ్మెంట్ కోసం కూడా మనం ప్రపోజల్స్ గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. ఆల్ దిస్ రెడ్ నుంచి గ్రీన్ టర్న్ అయిన విలేజ్లో కూడా ఈ పరివర్తన కార్యక్రమంలో భాగంగా రాబోయే రోజుల్లో పర్మనెంట్ గా వీళ్ళు ఏదైతే పూర్వం ఉన్న గ్రామాల్లో ఈ యాక్టివిటీ మనం టేకప్ చేస్తున్నాం. దీంతో పాటు ఈ మరింత ఎవరైతే ఇంకా ఎలా చేసి యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఐడియా యాక్ట్ యాక్టివిటీలో ఉన్న వాళ్ళ మీద ఇంకా ఫోన్ నెంబర్ ఆఫ్ పీడియాక్ట్ పెట్టడం జరుగుతుంది, రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది, షీట్స్ సస్పెక్ట్ షీట్స్ కానీ నిర్మించిన అఫెండర్ షీట్స్ కానీ వాళ్ళ మీద ఓపెన్ చేసి అవసరమైతే వాళ్ళ మీద ఎక్స్టర్నమెంట్ కూడా మనం ప్రయోగించడం జరుగుతుంది. పెద్దాపూర్ సర్కిల్ మారింది సార్, సోమపూర్ సర్కిల్ వచ్చింది సార్, కొన్ని గ్రామాల దాంట్లో విలీనం జరుగుతుంది చేస్తారు సార్. ఇంద్రపాలెం పోలీసులో కొన్ని వెళ్ళిపోయింది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఈ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ ఒక యూనిట్ గా తీసుకున్నప్పుడు వాళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన కొన్ని గ్రామాలు నేబరింగ్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ లో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద మనం రెవెన్యూ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ ఫస్ట్ ఈ పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలో తీసి చేశారు, ఆ రిపోర్ట్ ఆల్రెడీ మన డీజీ ఆఫీస్ మనం పంపించాను, అది గవర్నమెంట్ వెళ్తుంది. సో గవర్నమెంట్ చెప్పిన టైం మేరకు ఏ కాన్స్టిట్యూన్స్ సంబంధించిన గ్రామాలు ఆ కాన్స్టిట్యూన్స్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లోకి మనం మార్చాలని చెప్పి రికమెండ్ చేయడం చేసినాం. కొంత గవర్నమెంట్ నుంచి గైడెన్స్ వస్తే ఆ గ్రామాలు రెస్పెక్టివ్ జ్యుడిషియల్ పోలీస్ స్టేషన్ మనం మార్చేస్తాం. థ్యాంక్ యూ సార్.